वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज ईरोजु मनम लंच बॉक्स रेसिपी लो ईरोजु सेकंड रेसिपी प्रिपेर चेसुकुंदामंडी रेसिपी कूडा अंदरु कूडा चाला इष्टपड़तारु अदे पोटेटो राइस अंडी पोटेटो राइस नी मनम चाला ईजीगा टेस्टीगा प्रिपेर चेसुकोवच्चु काबट्टी एला प्रिपेर चेसुकोवालो कावाल्सिन पदार्थालु तयारी विधानं ओकसारी चूद्दामंडी मुंदुगा स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు పొటాటోల్ని పైన పీల్ చేసుకొని ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసి వాటర్ లో వేసి పెట్టుకున్నానండి మనం వేయించుకునే ముందు ఆ వాటర్ లోంచి తీసుకొని ఈ విధంగా ఒక కప్ లోకి తీసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఈ పొటాటో ముక్కల్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ కి प्रिपेर चेस्तुन्नानंडी ओके अंडी चूडंडी पोटेटोस बागा वेगिपोयायि इप्पुडु तीसि पक्कन पेट्टेद्दामु तर्वात इंदुलो आयिल कोद्दिगा तीसि पक्कन पेट्टेसुकोवालंडी मनं मरी तक्कुव वेसि वेयिंचाम अनुकोंडी पोटेटो माडिपोयिनट्लु अयिपोतायि क्रिस्पीगा रावु अंदुके मनं इला कोंचेम गुंतगा उन्न पेनं पेट्टुकुन्नामंटे आयिल तक्कुवतो मनं ई विधंगा इलांटि रेसिपीस् कि फ्राई चेसेटप्पुडु ఇలాంటి పాన్స్ యూస్ చేస్తే బాగుంటుంది అంటే కొంచెం గుంతగా ఉన్నవి కొంచెం వెడల్పైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలి ఇప్పుడు కొద్దిగా మనం ఒక గ్లాస్ కా చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసి పక్కన పెట్టేసానండి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంది 1 టీ స్పూన్ ఆవాలు మినపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి మనకు రైస్ లో తినేటప్పుడు ఆ మినపప్పు పంటికి తగులుతూ బాగుంటుంది క్రిస్పీగా జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఈ పొటాటో రైస్ ని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి కొంచెం మసాలా ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు మసాలా ఫ్లేవర్ తో చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించిన రైస్ తో చేస్తున్నామండి ఎందుకంటే కొంతమంది ఉత్త ఇలాంటి రైస్ లే తినరండి కొంచెం పెరుగన్నం కూడా తింటారు సో అలాంటప్పుడు ఈ విధంగా రైస్ చేసుకొని లంచ్ బాక్స్ కి కొంచెం పెరుగన్నం కూడా పెట్టుకుంటే బాగుంటుందండి పిల్లలకి కడుపులో హాయిగా లేదు మనం ఒకే రైస్ అంటే అది మళ్ళీ మనం మసాలా వేసుకొని ఇలా ఆలూతో రైస్ చేయొచ్చు అలా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు నేను ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఇవి వేగిపోయాయి ఒక రెండు పచ్చి మిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తర్వాత ఒక ఏడు వెల్లుల్లి రెప్పల్ని లైట్ గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేయాలి ఎప్పుడైనా కానీ ఆలుకి ఈ వెల్లుల్లి అనేది మంచి కాంబినేషన్ ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత నాకు నిన్న లంచ్ బాక్స్ రెసిపీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ చెప్పారండి అక్క మా పాప అసలు క్యారెట్ కాని పొటాటో కాని బీట్రూట్ కాని ఏమీ తినదని మీరు ఈ రైస్ ని ఒకసారి చేసి పెట్టండి ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తుంది మళ్ళీ నాకు కామెంట్ చేయండి అంత బాగుంటుందండి తర్వాత ఇలాంటి రైస్ రెసిపీసే కాకుండా నేను కాంబినేషన్ కర్రీస్ ను కూడా పెడుతున్నానండి అవి కూడా బాగుంటాయి లంచ్ బాక్స్ కి ఎందుకంటే అందరూ రైస్ ఐటమ్స్ తినరు కాబట్టి సో మీరు అవి కూడా చూడండి కాంబినేషన్ పెడుతున్నాను నేను చాలా బాగుంటాయి అవి కూడా మీరు ట్రై చేయండి బాగుంటాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా అర్థం వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కలను కూడా వేసేద్దాము ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి 1/2 టీ స్పూన్ కారం పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి నేను ఈ రోజు ఈ మెథడ్ లో చేశాను కదాండి ఇందులో గరం మసాలా వేయడం లేదు అలాగే అల్లం వెల్లుల్లి వేయలేదు అది ఇంకొక టైప్ అండి కొంచెం టమాటో యాడ్ చేసి లేదు టమాటో లేకుండా కొంచెం మసాలా ఫ్లేవర్ తో కూడా చేయొచ్చు ఈ రోజు గరం మసాలా లేకుండా చేస్తున్నాను ట్రై చేయండి బాగుంటుంది ఒక అర టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి లేదు మీకు గరం మసాలా ఇష్టమైతే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి రుచికి సరిపడా salt వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నానండి నేను ముందుగానే ఉడికించి పెట్టేసానండి ఒక గ్లాస్ మామూలు రైస్ ని ఏ రైస్ లకైనా కూడా మనం ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ప్లేట్ లో వేసి ఆరబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా చేసే రైస్ లకి కొంచెం పొడి పొడిగా కూడా ఉండాలి రైస్ అనేది మెత్తగా ఉంటే అంత టేస్ట్ అని అనిపించదు మీకు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ అంతా
కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. ఓకే అండి, మనం లంచ్ బాక్స్ కాబట్టి ఈ విధంగా బాక్స్ లోనే డిష్ అవుట్ చేసుకుందాం. ఆఫ్ ఫీలింగ్ రావాలి కాబట్టి. ఓకే అండి, చూసారు కదా మనం పొటాటో రైస్ ని ఎలా చేసుకున్నామో. పిల్లలు కొంతమంది కర్రీస్ తిన వాళ్ళకి ఈ విధంగా మీరు పొటాటో ఫ్రైని ఈ మెథడ్ లో చేసుకొని వాళ్ళకి రైస్ కల్పించుకొని మిగతా సాంబార్ అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా కూడా మనం లంచ్ బాక్స్ కి చేసుకొని వెళ్ళొచ్చండి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు అలాగే. ఓకే అండి, చూసారు కదా మసాలా ఫ్లేవర్ తో ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలిపితే నేను ఇంకొకసారి ఆ విధంగా మీకు లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.